अंदर की नमस्कार अला थर्टी डेस आड़ चाल आनंद फ्यूचर इंका हंड्रेड डेस फिफ्टी डेस ओनली ट्वेंटी फाइव डेस फिफ्टी डेस फंक्शन लाटे उठाएन मैं कार रोड प्रयाणमस्तुटे गोड़ मीद पोस्टर्स चूस्त उठा असल एनो सिनो पेर्लू ఎంతంత సినిమాలు ఇవాళ ఉన్నది రేపు ఉండలేదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండలేదు అలాంటి చిన్న సినిమాల కోవలో ఆ చిన్న సినిమాల మధ్యన ఒక అలా ఎలా అనే సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ గా బాగా ఆడుతుందంటే చిన్న సినిమా తీసే కొత్త డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని ఎంతో ఉత్సాహం కలిగించే విషయం ఇలాంటి సినిమాని మన ఆడియన్స్ ఎంత టేస్ట్ఫుల్ గా చూసి ఎంకరేజ్ చేసి ఆడిస్తున్నారంటే మనం చాలా ఆనందించాల్సిన విషయం ఈ సినిమాలో డైరెక్టర్ అనీష్ కృష్ణ చాలా చాలా బాగా ప్రెజెంట్ చేశాడు యాజ్ ఏ డైరెక్టర్ గా నాకే అనిపించింది సినిమా చూసినప్పుడు చిన్న పాయింట్ చాలా సెన్సిబుల్ పాయింట్ బాగా డీల్ చేశాడు టేకింగ్ బాగుంది పైగా ఎవరి దగ్గర ఎక్కువ పని చేయలేదు అంటే సినిమా అనేది ప్యాషన్ అనేది ఉంటే కొత్త డైరెక్టర్ అయినా ఎవరి దగ్గర చేయకపోయినా కూడా మంచి సినిమాలు తీయొచ్చు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా అదే షార్ట్ ఫిల్మ్స్ తీసి టెలిఫోన్లో సెల్ ఫోన్లో కూడా సినిమాలు తీసేసి యూట్యూబ్లో పెట్టి డైరెక్టర్లు అవుతున్నారు ఇదంతా మంచి పరిణామం కాబట్టి ఈ కాంపిటీషన్లో ఎక్కువ ఏ సినిమా పడితే ఆ సినిమా వచ్చేసి అసలు చిన్న సినిమాకి బిజినెస్ అవనే పరిస్థితి ఉంది అలా కాకుండా కొంచెం మంచి కాన్సెప్ట్ తోటి ఇలా అలా ఎలా లాంటి సినిమాలు రావాలి ఇలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన అశోక్ వర్ధన్ అశోక క్రియేషన్స్ అధినేత ఆయన కూడా వన్ ఆఫ్ ది హీరో ఇక రాహుల్ హీరో హీరోయిన్స్ మిగతా క్యాస్టింగ్ అదర్ క్యాస్టింగ్ అంతా కూడా చాలా బాగా సెట్ అయింది రాహుల్కి ఒక సక్సెస్ రావాలని ఎదురు చూసేవాళ్ళు నేను మొదటిని ఎందుకంటే నాకు బాగా క్లోజ్ ఎందుకంటే చాలా చూడడానికి చాలా బాగుంటాడు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు మంచి సబ్జెక్ట్ మంచి ప్రాజెక్ట్ పడాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అలాంటి ప్రాజెక్ట్ ఈ సినిమా ద్వారా వచ్చింది ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత హైలైట్ మీకు తెలుసు అన్నిటికంటే కూడా కొత్త డైరెక్టర్స్కి ఒక డైరెక్షన్ చేద్దామనే ఉత్సాహం ఉన్న ప్రతి వాళ్ళకి ఒక ఊపిర్లు అంటాడు సాయి శ్రీరామ్ అతను సెట్లో ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు సీన్ మనం కొంచెం బాధిద్దామంటే అతను ఇంకొంచెం బాధీసేలా చేస్తాడు సో ఇలాంటి మంచి మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా ఇంత దూసుకెళ్తున్నందుకు చాలా ఆనందం మీడియా మిత్రులకి ప్రేక్షకులకి నమస్కారం ఇకపోతే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా శుభాభివందనాలు ఒక చిన్న సినిమా అంటే ఏటుకి ఎదురెదురన్నది అటువంటిది సహజంగా ఏం చేస్తుంటారంటే పొద్దున్నే పేపర్ తిరిగేయగానే ఏ ఏ థియేటర్లు ఏ ఏ సినిమాలు ఆడుతున్నాయనేది చూస్తే ఈ వారం ఈ రోజు రిలీజ్ అయింది మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ పేరు కనపడదు ఆ థియేటర్ల పేర్లు ఎక్కడ కనపడదు అటువంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా దాదాపు నెలల నుంచి సాక్షి పేపర్లో నేను చూస్తున్నాను పీబీఆర్ ఐమాక్స్ మొత్తానికి ఒక 10 థియేటర్లో అంటే ఇది ఎంత సెన్సేషనల్ విజయమో నాకు అర్థమైంది ఇదేంటి ఈ సినిమా ఇందులోకి ఆడుతుందా ఇంకా ఆడుతుందా అని ఆశ్చర్యానికి గురి చేసింది అంటే సినిమాలో ఎంత దమ్ముంటే ఆడాలి సినిమా ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చి ఉంటే అది ఆడాలి అనేది ఆలోచిస్తే ఈ రోజుల్లో ఒక పైనున్న పేర్లు దృష్టిలో పెట్టుకున్న సినిమాకి ప్రేక్షకుడు ఎవడ వెళ్ళాలా సినిమాలు వారికి అవసరమైన ఎంటర్టైన్మెంట్ చక్కని మ్యూజిక్ చక్కని ఫోటోగ్రఫీ చక్కని పెర్ఫార్మెన్సెస్ ఇన్ని సమిష్టిగా కలిసి వస్తేనే ఆ సినిమాను చూస్తున్నారు ఒకరు చూసి 10 మందికి చెప్తున్నారు ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తున్నారు అలాగా ఒక ప్రేక్షకుడి ప్రచారంతో ఈ సినిమా అద్భుతంగా ఇంత విజయాన్ని సాధించింది అది నిజంగా టోటల్గా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయంలో
భాగస్వామ్యం ఉంది. ఇలాంటి సినిమాలో నేను నాకు రెండు రోజులు నేను వర్క్ చేశాను సీతాఫల పండు కోసం అని చెప్పి నేను పడే నా మా మనోడిని నేను పెట్టే తెప్పలన్నీ దాంట్లో కనపడతాయి. అదేంటంటే ఫార్స్ సీజన్ కాని సీజన్లో ఆ షాట్ చేయాల్సి వచ్చింది. కానీ మళ్ళీ సీతాఫలాలు వచ్చిన తర్వాతనే ఆ సీతాఫలంతో మళ్ళీ ఆ షాట్ తీయడం జరిగింది. అంటే ఒక దర్శకుడికి ఉన్న కమిట్మెంట్ ఎంత గొప్ప కమిట్మెంట్ అర్థమవుతుంది. కథానాయకుడు ఎక్స్ట్రాఆర్డినరీ ఏజ్ ఉంది, ఆయనలో పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది. ఈ ఈ మోతాదును మించి చేయాల్సిన అవసరం లేదు అనే క్యాల్కులేషన్ ఉన్న ఒక కథానాయకుడు, అలాగే సమిష్టిగా మిగతా ఆర్టిస్టులు దర్శకుడికి సహకరించిన విధానం కానీ ఒక సకుటుంబం పెద్ద కుటుంబంలోకి వెళ్ళిన భావన కలిగింది. సహజంగా కొన్ని కొన్ని వేషాలు చేస్తున్నప్పుడు ఈ వేషం ఎప్పుడైపోతుందిరా బాబు అనిపించేది. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు అయ్యో నా వేషం ఇంకో రెండు రోజులు లేదా డబ్బుల కోసం కాదు, పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతిని నేను నిజంగా చెప్తున్నాను. ఇంతటి విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని విజయాలు మరిన్ని వీళ్ళందరికీ సొంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ విజయంలో నేను చిన్న భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అల్లుడు. ఈయన గురించి ఏం కూడా చెప్పక్కర్లేదు, బట్ ప్రొడ్యూసర్ గురించి మాత్రం నేను ఒకే ఒక్కటి చెప్తాను. ఆయన రియల్ హీరో సినిమాకి అండ్ నాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్కి అండ్ లైట్ మ్యాన్స్ మా అసిస్టెంట్స్ అండ్ అసిస్టెంట్ ఏఆర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బట్ చాలా ఆనందంగా ఉంది, చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మంచి టీం దొరికింది ఒకటి. కానీ ఫస్ట్ టైం మేము మూవీ చూసినప్పుడు మాత్రం అబ్బా టీంతో పాటు మంచి మూవీ కూడా దొరికిందని అప్పుడు అనుకున్నా. సాయి శ్రీరామ్ గారు, ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టరు, అండ్ ఇక్కడ లేని వెన్నెల కిషోరు, షాని అండ్ ది అదర్ హీరోయిన్ యాజ్ వెల్. ముఖ్యంగా నాకు జోగి బ్రదర్స్ బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ లేరు కానీ బిస్కెట్ ఇచ్చారు, నిజంగా మంచి బిస్కెట్ ఇచ్చారు. మీరందరూ కూడా ఆనందించారని నేను భావిస్తున్నాను. అశోక్ గారు మాత్రం ఆయన ఉన్నట్టుగానే రియల్ హీరో. ఆయన ముందు కూడా ఏంటి సార్ అని ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారేంటి అని అనేవాడిని. నేను బ్యాక్ ఎండే, నేను ఎప్పుడు ఆయనకి ఎందుకో బయటికి కనిపించడం అంత ఇష్టం లేదేమో, జస్ట్ వెనకాల నుండి నడిపిస్తాను అన్నారు. ఈరోజు అలానే చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ అనీష్ గారు ఫర్ క్రియేటింగ్ దిస్ మ్యాజిక్. ఇంత మంచి సినిమాని క్రియేట్ చేసినందుకు వాళ్ళకు పెద్ద థ్యాంక్స్. దీంట్లో అందరం పార్టిసిపేట్ అయినందుకు మేము రాహుల్ కానీ తనదైన స్టైల్లో అందరినీ నవ్విచ్చాడు. వెన్నెల కిషోర్ అలా నవ్విస్తాడు తెలిసినా కానీ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ రాహుల్ లాస్ట్ 20 మినిట్స్ తినేశాడు. సో అది ఇప్పటికే చెప్తాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇంతలా ఒక్కొక్కళ్ళు చెప్పి పంపించిన సినిమా మాత్రం అలా ఇలా రీసెంట్ ఐ థింక్ 2014లో వన్ ఆఫ్ ది మహా అంటే ఒకటి రెండు సినిమాలు ఉంటాయి అలాంటివి, ఇది ఖచ్చితంగా ఒక సినిమా అంట. చెప్పి పంపించారు అందరూ జన, అరే వీళ్ళు చూసా అది బాగుంది, అరే అది చూసావా, అక్కడికి వెళ్ళి కొంతమంది చేశారు దీనిలో నువ్వు ఉన్నావా అని. సో థ్యాంక్స్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్ ఫర్ ఇంకా మంచి అలాంటి సినిమాలే చేయాలని. ఇంకా మా పిసి శ్రీరామ్ గారు, మా సాయి శ్రీరామ్ గారు మళ్ళీ ఉండాలని, పి సాయి శ్రీరామ్ గారు ఉండాలని. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ హెబ్బా ఇస్ ఆల్రెడీ ఇన్ అనదర్ బిగ్ ప్రాజెక్ట్, సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Very nice feeling that your first film does so well. Even today the shows are doing well and it's a wonderful feeling because everything is new, and when everything new is so nice, it feels fabulous. Alala is special to me in a lot of ways. I would really really like to thank Anish sir for believing in me and for giving me Shruti. I think that is going to be the most cherished thing about the movie. And the second best thing that happened is I got Rahul. He is one of the nicest human beings I've ever met in my life, and I'm very lucky that I got the opportunity to work with him. Venla Kishore, Ravi Verma, Khushi, Banushree, I'm very grateful to the entire team and the opportunities that are coming my way now, how people look at me now, it's all just a different feeling and it's just still sinking in. So I think I should stop here. Very good evening, Andy. Vedic meeduna peddalandarki my warm wishes and my hearty congratulations.
అనీష్ గారు అండ్ రాహుల్, ఎస్పెషలీ రాహుల్ చాలా స్వీట్గా అసలు సెట్స్ మీద ఒక హీరోలాగా ఉండడు. ఇట్ వాజ్ సో నైస్. ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఇట్సెల్ఫ్ విత్ హిమ్ వాజ్ చాలా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడారు. ఇట్స్ వెరీ డౌన్ టు అర్త్. అలాగే హీరోయిన్, ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ మిస్ అయిపోయాం, ఖుషి. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్రూ ఎంత బాగున్నారో, టెక్నీషియన్స్ కూడా అంత బాగా చేసి దీనికి కంట్రిబ్యూషన్ చేశారండి. నేను ఒక ఆర్టిస్ట్గా ఒక మాట చెప్తాను, ప్రతి ఆర్టిస్ట్ మంచిగా యాక్ట్ చేయాలని అనుకుంటారండి. డైరెక్టర్స్ కూడా మంచిగానే తీసుకుంటారు, బట్ టెక్నీషియన్స్ వాళ్ళు తీసే లైటింగ్ ఎంటైర్ క్రెడిట్ వీళ్ళిద్దరికీ డెఫినెట్లీ ఇస్తాను నేను, అనీష్ గారికి, సాయి శ్రీరామ్ గారికి. ఎందుకంటే సాయి శ్రీరామ్ గారితో నేను 3 మూవీస్ అనుకుంటాను చేశాను. ఆయన ఎనర్జీ కానీ, అంటే సైలెంట్గా చేసుకోవడం, మళ్ళా ఎక్కువ హైప్ ఉండదు సార్ చేసేటప్పుడు వర్క్. ఐ రియలీ అడ్మైర్ అండ్ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను అతని దగ్గర నుంచి. అది నేర్చుకున్నాం, మనం ఎంత ఉన్నా కూడా మనం తగ్గి ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలన్నమాట. అండ్ దెన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఐ థింక్ చాలు, ఇంకా ఇంత నుంచి ఇంకా అందరూ మాట్లాడాలి. అండ్ దేర్ ఇస్ లాట్ మోర్ టు గో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా కొన్ని రోజులు ఆడి మా ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు తెచ్చుకోవాలి, నాకు ఇంకా మంచి రోజు ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఎలా ఎలా సినిమాని విజయవంతంగా ఘన విజయాన్ని అందించినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా కష్టమైనది. ఈరోజు మా సినిమా 25 రోజుల విజయోత్సవాన్ని జరుపుకుంటుందంటే అది మీడియా ఇచ్చిన సహకారం, ప్రజలు ఆశీర్వదించారు, మీరు రాసిన రివ్యూస్ కానీ మీరు ఇచ్చినటువంటి ప్రతిదీ, ప్రతి సహకారం ఈ సినిమాకు తోడ్పడింది. మాలాగా ఇంకా చాలామంది వచ్చి సినిమాలు చేసేదానికి, కొత్త టీంకు మీరు మరింత బలోపేతం చేసేదానికి మంచి సహకారం అందించారు. మరింత ముందుగా మరింతగా ఇంకా సినిమాలు చేసే విధంగా, అలాగే మమ్మల్ని ఇంకా చాలామంది గుర్తించే విధంగా, మమ్మల్ని ఇంకా చాలామంది కన్సల్ట్ అయ్యే విధంగా, మరిన్ని సినిమాలు చేసే విధంగా ఈ సినిమా విజయం మా అందరికి తోడ్పాటు అందించింది. అందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్లో మ్యూజిక్ గురించి చాలామంది మాట్లాడారు, చాలా రివ్యూస్ రాశారు. కానీ లైఫ్లో నేను మర్చిపోలేనటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఒక విషయం ఏంటంటే సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, నో మిస్టేక్. ఆ పాట విని నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నందుకు, నన్ను ఎంచుకున్నందుకు నా డైరెక్టర్ అనీష్ కృష్ణ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి. రెండో థ్యాంక్స్ చెప్పేది, నా పాట విని మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ ఉంటే బాగుంటుంది, చాలామంది చూసిన తర్వాత నన్ను ఎంచుకుని ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసినప్పుడు ఆయన కూడా విని ఆయన చాలా హ్యాపీగా, అంటే ఎంత సంతోషంగా అంటే ఇతను ఉంటే చాలా బాగుంటుందని నన్ను ఆయన సంగీత దర్శకుడు ఆయన కూడా ఎంచుకున్నందుకు మా ప్రొడ్యూసర్ గారు అశోక్ వర్ధన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మూడో థ్యాంక్స్ ఏంటంటే, ఫైనల్గా సినిమా షూటింగ్ జరుగుతుంది, ఎదుట కలదు అని తెలుసా ఎదకు వెదుకుతున్న తన వెలుగు, తెలిసి తెలిసి కలిగిందా తనకు తెలియని మరుపు. భీమ్స్ ఆసమ్ సాంగ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఈరోజు దాకా నాకు ఎవరిదా నుంచి ఫోన్ రాలే, కానీ ఫస్ట్ టైం షూటింగ్ నుంచి లొకేషన్ నుంచి నాకు ఫోన్ చేసి భీమ్స్ నాకు చాలా బాగా నచ్చింది, ఈ వాయిస్ మార్చొద్దు, ఈ లిరిక్ మార్చొద్దు, ఈ పాట చాలా చాలా బాగుందని చెప్పేసి నన్ను ప్రశంసించిన, మొదటి ప్రశంస నాకు అందించిన నా హీరో రాహుల్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా 4వ విషయం చెప్పాలి, మస్టర్ షూట్ చెప్పాలి. నేను ఆడియో ఫంక్షన్ కూడా మీకు చెప్పాను, మీకు చాలామంది గుర్తుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం నా పాటల్ని తెర మీద చూసుకుంటే ఇది నా పాట, నా పాటకు న్యాయం జరిగింది, ఇలా ఉంటుంది నా పాట, నా పాటను పిక్చరైజ్ చేస్తే ఇలా ఉంటుంది అని తెర మీద నా పాటకు దృశ్య కావ్యంలాగా చూపించినటువంటి నా కెమెరామెన్, ఈ సినిమా కెమెరామెన్ సాయి శ్రీరామ్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరి సహాయ సహకారాలు మున్ముందు ఉండాలని, మరిన్ని సినిమాలు మేము చేసేదానికి మీరు మరింత మాకు ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ లాస్ట్ అండ్ బట్ దాని ఏమంటారు, చివరి మాట ఒక మాట చెప్పాలి, నేను ఈ సినిమాతో, ఈ సినిమా చూసిన తర్వాత, ఆర్ఆర్ చేసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఒకరికి ఈ సినిమాకు అంటే చాలా పెద్ద అభిమానిని అయ్యాను. అది ఎవరంటే హెబా పటేల్ అండి. ఆ అమ్మాయి యాక్టింగ్ చూసిన తర్వాత, ఆ అమ్మాయిని నేను స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఆ అమ్మాయికి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీకు తెలుగు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు.
థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ క్రిస్మస్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మాకైతే మంచి క్రిస్మస్, ఈ క్రిస్మస్ నేను ఎప్పుడు మర్చిపోను. 2 ఇయర్స్ బ్యాక్ అందాల రాక్షసి వచ్చినప్పుడు సాయి గారు వచ్చిన పబ్లిసిటీ వల్ల మంచి ఓపెనింగ్ ఆ ఫిల్మ్కి, ఓపెనింగ్ వీకెండ్ అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్. ఆ తర్వాత 2 ఇయర్స్ నుంచి నేను మళ్ళీ లైఫ్లో ఒక్క హౌస్ఫుల్ షో అయినా చూస్తానా అని పెద్ద డౌట్ వచ్చింది. ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన రోజు ఆ మార్నింగ్ నేను లేచాను, నా వైఫ్ కూడా చెప్పాను, అంటే పెద్ద మూవీస్ కూడా 2 రిలీజ్ అవుతున్నాయి, నెక్స్ట్ వీక్ కూడా 2 పెద్ద మూవీస్ ఉన్నాయి, మనకి అంత థియేటర్స్ అయితే ఇవ్వట్లేదు కానీ చూద్దాం ఏంటో, నాకైతే కొంచెం భయంగానే ఉంది అన్నాను. ఫస్ట్ రోజు 12:00 మీడియా షో వేసాం, మీడియా బయటికి వచ్చారు, ఆ క్షణం నేను ఎప్పుడు మర్చిపోనండి. మీకు చాలా ఎమోషనల్గా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా ఈ ఫిల్మ్ని మీడియా సపోర్ట్ చేయలేదంటే వచ్చింది పోయింది అని అలాంటి ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, కానీ అలా అవ్వలేదు. ఎందుకంటే మీడియా మంచి రివ్యూస్ ఇచ్చారు, ఆ రివ్యూస్ చూసి సాటర్డే క్రౌడ్ పెరిగింది, సండే క్రౌడ్ పెరిగింది, థర్డ్ వీక్ మాకు థియేటర్స్ పెరిగాయి. థర్డ్ వీక్ ఆల్మోస్ట్ 4 సింగిల్ స్క్రీన్స్ నుంచి 10 సింగిల్ స్క్రీన్స్ ఇచ్చారు. ఈరోజు 4th వీక్ ఎండ్ అండి, 29th డే. ఈరోజు క్రిస్మస్ రోజు నేను మార్నింగ్ లేచి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్ చెక్ చేశాను, అన్ని మల్టీప్లెక్సెస్లో 29th డే ఈరోజు హౌస్ఫుల్. నాకు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, నేను ఊరికే చెప్పలేదు. ఇంతకంటే పెద్ద ఆనందం ఒక యాక్టర్కి ఏముందండి, అందరు హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఆ ఫిల్మ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ ఎవరికి తెలియదు. కానీ మీడియా ఫస్ట్ రోజు మాకు క్రిటికల్గా మీడియా ఇచ్చిన సపోర్ట్ వల్ల టాక్ పెరిగింది. ఆ తర్వాత వచ్చి చూసిన ఆడియన్స్ మా ట్రూ హీరోస్ అండి, ఎందుకంటే ఎవరు ఫిల్మ్ చూసి ఆ ఫిల్మ్ బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళడం అలా కాకుండా ట్విట్టర్కి వెళ్ళారు, ఫేస్బుక్కి వెళ్ళారు, ఈ ఫిల్మ్ చూడండి, 10 మంది చూడండి, చాలా బాగుంది, అందరు వెళ్ళి చూడండి, నేను ఫ్రెండ్స్ని మళ్ళీ తీసుకెళ్తున్నాను, 2 టైమ్స్ చూసాను, 3 టైమ్స్ చూసాను, యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు. మనం ఎంత కోట్లు పెట్టినా ఆ పబ్లిసిటీకి ఉన్న ఎఫెక్ట్ రాదు అసలు. సో ఆ పబ్లిక్కి నేను ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ రోజు వరకు మాకు ట్విట్టర్లో ఫేస్బుక్లో మాకు నాకు వెండ్ల కిషోర్కి షానికి అందరికీ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఎమోషనల్ మూమెంట్ అంతే. మళ్ళీ లైఫ్లో ఒక హిట్ ఇస్తానా ఏంటి అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆదరించారు ఈ ఫిల్మ్ని, నిలబెట్టారు. ఈరోజు 29th డే, రేపు 30th డే. హోప్ఫుల్లీ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ సేక్, ఫర్ అవర్ వండర్ఫుల్ డైరెక్టర్స్ సేక్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టీమ్ దట్స్ హియర్, ది ఎంటైర్ కాస్ట్ భీమ్స్ సాయి శ్రీరామ్ గారు, నేను అందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. నేను థర్డ్ వీక్ మాకు ఎప్పుడు థియేటర్స్ పెరిగాయో ఆ రోజే అందరికీ చెప్పాను థ్యాంక్ యూ, ఈరోజు మళ్ళీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. చదివాను అలా ఎలా అమ్మాయి హెబ్బా పటేల్కి సుకుమార్ ఫిల్మ్ దొరికింది, సుకుమార్ గారి ఫిల్మ్ దొరికిందని, అంటే ఎంత ఆనందంగా ఫీల్ చేశానంటే ఆ అమ్మాయికి అలా ఎలా అనేది ఒక పరిచయం అయిపోయింది. అలా ఎలా అమ్మాయి హెబ్బా పటేల్కి సుకుమార్ గారి ఫిల్మ్ దొరికింది అని ఐ ఫీల్ సో ప్రౌడ్ రీడింగ్ దట్. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, మీరు నిలబెట్టారు ఈ ఫిల్మ్ని, తర్వాత పబ్లిక్ తీసుకున్నారు, వాళ్ళు ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు, వాళ్ళు ప్రమోట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అగైన్. ఐ రియలీ హోప్ అండ్ ప్రే టు గాడ్ దట్ వి ఆల్సో డూ అ 50th డే ఫంక్షన్. ఆ రోజు కూడా రండి, మాకు ఇలానే సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా. అలా ఇలా వచ్చిన తర్వాత నేను కూడా ఒక విషయం థియేటర్లో చూసాక ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను, నాలాంటి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేని హీరోస్, పెద్ద ఓపెనింగ్ లేని హీరోస్కి కామెడీ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఎంత మంచి లవ్ స్టోరీ చేసినా సరే, యాక్షన్ మూవీ చేసినా సరే, ఆ మూవీ స్పెక్టాక్యులర్గా ఉంటేనే మా మూవీస్ చూడడానికి థియేటర్ వస్తారు, లేకపోతే రారు. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్ చూడడానికి, లవ్ స్టోరీస్ చూడడానికి పెద్ద స్టార్స్ ఫిల్మ్ వెళ్ళి ఆ పెద్ద బడ్జెట్లో వాళ్ళు పెద్ద క్యాన్వస్లో తీస్తారు, అది వెళ్ళి చూస్తారు. మా మూవీస్కి ఎందుకు వస్తారు? కామెడీ బాగుంటే వస్తారు. ఆ కామెడీ బాగుంటే ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, టీనేజర్స్, 50+, 30+ అందరికీ నచ్చిపోతుంది. అది నాకు అర్థమైంది ఈ ఫిల్మ్లో, ఆ మంచి కామెడీ ఫ్లేవర్ ఇచ్చిన మా డైరెక్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది ఒక కొత్త లైఫ్ నాకు. ఓ, ఈ అబ్బాయి కామెడీ కూడా చేస్తాడా, అంటే మా స్క్రిప్ట్లో కూడా షూట్ అవుతాడు అని ఒక ఒపీనియన్ వచ్చింది బయట ఇప్పుడు, దానికి నాకు ఇంకో లైఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సాయిశ్రీరామ్ గారు చెప్పినట్టు మా ప్రొడ్యూసర్ రియల్ హీరో అండి. డైరెక్టర్కి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఇంకొంచెం తీసుకోవచ్చు కదా, బడ్జెట్ ఎందుకు ఇంత తక్కువ ఉంది ఈ సాంగ్కి, డైరెక్టర్ చెప్తారు, కాదండి ఏం అక్కర్లేదు ఇంత చాలా అంటారు. అలాంటి ఒక ప్రొడ్యూసరు, సినిమా మీద ప్యాషన్ ఉన్న ఒక ప్రొడ్యూసరు ఒకటే మాట ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాకు సినిమా మీద ప్యాషన్ ఉంది, లైఫ్ లాంగ్ ఫిల్మ్స్ తీయాలి. సో ఈ ఫిల్మ్ నా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్, 10 సంవత్సరాల తర్వాత కూడా నేను చెప్పుకోవాలి గర్వంగా ఈ ఫిల్మ్ నేను ఫస్ట్ తీశానని. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, డైరెక్టర్కి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. యూజువల్గా రివర్స్గా ఉంటుంది, ఏంటప్పా ఎంత ఖర్చు పెడుతున్నా తక్కువ చేయవచ్చు కదా అని. సో సార్, ఐ హర్డ్ యువర్ ఇన్ బ్యాంకాక్,
ఏం చేస్తున్నారో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అనీష్, ఈ ఫిల్మ్ డైరెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా నేను మీడియాకి బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను, సోషల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. ఎందుకంటే మా ఈ సక్సెస్కి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది మీడియా అండి. రైట్ ఫ్రమ్ ద డే వన్ నేను చెప్తున్నాను, మీడియా లేకపోతే మా మూవీ 30th day కాదు, 2nd week కూడా ఏ థియేటర్లో ఉండేది కాదు నాకు తెలిసి. బట్ మీడియా ఎప్పుడైతే మీరు మీ సపోర్ట్ ఇచ్చారో, ఇంకా అక్కడి నుండి పబ్లిక్ ఎప్పుడైతే సాటర్డే సండేస్ నుంచి పబ్లిక్ చూడటం మొదలుపెట్టారు, పబ్లిక్ కూడా ఇంకా డే బై డే ఏంటి వాళ్ళు చూసింది కాకుండా ఇంకో ఇద్దరికి చూడండి ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీ బాగుంది అంటే అలా ఇలా ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, క్లీన్ ఫిలిం, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నా మెయిన్ మోటో కూడా అదే, మెయిన్ అంటే ఏదో మెసేజెస్ ఇవ్వాలి, ఏదో పెద్ద పెద్ద ట్విస్ట్లు కథలు ఏదో చెప్పాలి అనేం కాదు, వచ్చిన వాళ్ళకి తలనొప్పి లేకుండా హ్యాపీగా కొంతసేపు నవ్వించి పంపేయాలి అదే. సో నేను అందులో సక్సీడ్ అయ్యానని అనుకుంటున్నాను. సో ఇట్స్ రన్నింగ్ రోజు 30th day, ఐ మీన్ ఈరోజు 29th day అండి, రేపు 30th day. సో అది ప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ నేను మీ అందరికి మళ్ళీ వన్స్ మోర్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి మా మూవీని ఇంతలా ఆదరించినందుకు. థ్యాంక్ యూ ఉండడం. కార్తిక్ క్యారెక్టర్, నా క్యారెక్టర్కి క్లైమాక్స్లో పెళ్ళేమో అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అండ్ ఇది నా డౌట్ మాత్రం కాదు, ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా అడగమన్నారు ఆయనకి డివోర్స్ ఛాన్స్, విడాకుల ఛాన్స్ ఏమైనా ఉందా అని అడగమన్నారు. అలానే షాని నన్ను అడగమన్నాడు, ఏంటి భయ్య మీ ఇద్దరికైతే పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నాకు పెళ్ళి ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి ఆన్సర్ ఇవన్నీ ఆన్సర్స్ ఉన్నాయండి. మేము యాక్చువల్గా అలా ఇలా పార్ట్ 2 కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. సో ఆల్ దోస్ ఆన్సర్స్ ఇన్ పార్ట్ 2. ఈరోజు మెయిన్ అనౌన్స్మెంట్ అదే అండి, అశోక్ గారి లేదు లేకపోతే అశోక్ గారే అనౌన్స్ చేస్తారు, కానీ అలా ఇలా పార్ట్ 2 ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. జూన్ జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది, సేమ్ బ్యానర్లో ఈ సేమ్ టీమ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, సేమ్ కాస్ట్. సో వి హోప్ టు హ్యావ్ యువర్ సపోర్ట్ ఫర్ అలా ఇలా పార్ట్ 2 ఎస్ వెల్, అండ్ అలానే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ ఇమోషనల్ థ్యాంక్ యూ డాల్ఫిన్. Thank you.